ఇప్పటి జనరేషన్ వారంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అనేది 2014లో ఎలా విడిపోయి ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందో చూసే ఉంటారు. తెలుగు ప్రజలంతా ఒకటిగా కలిసి జీవిస్తున్న ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అనేది వేరవడానికి విడిపోవడానికి వారు చెప్పిన కారణాలు ఏమిటంటే తెలంగాణ వారిపై ఆంధ్రుల పెత్తనాన్ని సహించలేకపోవడం, మన నీరు మన ఉద్యోగాలు మనమే చేసుకోవాలి లాంటి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఒక్కసారి ఇక్కడ గమనిస్తే తెలంగాణ విడిపోవడానికి ఏ కారణాలు అయితే ఉన్నాయో ఇవే కారణాలు అలాగే వీటితో పాటు భాషకు సంబంధించిన మరో కారణం అనేది మన తెలుగు వారిని తమిళనాడు నుంచి విడిపోయేందుకు కారణమైంది. తమిళనాడు నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి అనే ఈ ఉద్యమం మన దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి 1912లో మొదలైంది. కానీ దాదాపు 41 ఏళ్ల పాటు పోరాడగా చివరికి పొట్టి శ్రీరాములు గారు తనని తాను ఆత్మర్పణ చేసుకుంటే గాని చివరికి 1953లో ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడడం జరిగింది. ఇది అంత సులువుగా జరిగినది కాదు, ఎన్నో ఉద్యమాలు పోరాటాల ఫలితంగా ఏర్పడింది. దీని గురించి మరింత స్పష్టంగా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు తమిళనాడు నుంచి తెలుగు వారంతో విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడాలని ఎందుకు అనుకున్నారు, ఎందుకని ఈ ఉద్యమాలు మొదలుపెట్టారు, 41 ఏళ్ల పాటు ఈ ఉద్యమాలు ఎలా నడిచాయి, చివరికి పొట్టి శ్రీరాములు గారి అడుగుతోనే ఎలా సాధ్యం చేసుకోగలిగారు, అప్పట్లో జరిగిన గొడవలేంటి, ఇలాంటి ఎన్నో విషయాలని ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలుపుతాను. కాస్త ఏకాగ్రతతో వినండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. దయచేసి ఎండ్ వరకు మిస్ అవ్వకండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బ్రిటిష్ వారు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఇప్పటిలాగా మన భారతదేశంలో ఇన్ని సపరేట్ రాష్ట్రాలు అనేవి లేవు. ముఖ్యంగా భారతదేశంలోని దక్షిణ భాగం అంతా కూడా ఒకటే ప్రాంతంగా ఉండేది. ఈ దక్షిణ భారతదేశం మొత్తానికి మద్రాస్ అనేది రాజధానిగా ఉండేది. ఈ దక్షిణ భారతదేశంలోనే ప్రస్తుతం మనం చూస్తున్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ వంటి ప్రాంతాలు ఉండేవి. వీటన్నిటినీ మద్రాసు నుంచి పరిపాలించేవారు. ఈ మద్రాసు ప్రెసిడెన్సీకి వాయువు దిశలో మైసూరు రాజ్యం, నైరుతిలో కొచ్చి రాజ్యం, ఉత్తరాన హైదరాబాద్ రాజ్యం ఉండేవి. ఇలా దక్షిణ భూభాగం మొత్తాన్ని మద్రాసు నుంచి పరిపాలించేవారు. అయితే అసలు సమస్య ఇక్కడ నుంచి మొదలైంది. ఈ మద్రాసు ప్రెసిడెన్సీలో అధిక జనాభా మన తెలుగువారే ఉండేవారు. అలాగే అధిక భూభాగం అనేది మన తెలుగు ప్రజలదే ఉండేది. అనగా జనాభాలోనూ ప్రాంత విస్తీర్ణంలోనూ ఆంధ్ర ప్రాంతమే ఎక్కువగా ఉన్నప్పటికీ అధికారం విషయానికి వస్తే పరిపాలనలోనూ ఆర్థిక వ్యవస్థలోనూ తమిళ వాళ్ళదే పెత్తనం ఉండేది. దాంతో సహజంగానే ఆంధ్రుల్లో అభద్రత భావం కలిగింది. ఇలా ఉంటే తెలుగువారికి గుర్తింపుని విలువని ఇక ఎవ్వరూ అని గ్రహించారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రజలందరి కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం అంటూ ఉంటేనే రాజకీయంగాను ఆర్థికంగాను తెలుగువారికి గుర్తింపు అనేది భారతదేశంలో లభిస్తుందని అప్పటి వారు భావించారు. ఈ పరిస్థితుల్లోనే తెలుగు మాట్లాడే వారందరి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలి అనే కోరిక తలెత్తి అది క్రమంగా ఒక ఉద్యమంగా బలపడసాగింది. ఇక అసలు ఈ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం అనేది ఎప్పుడు ఎలా మొదలైందో చూద్దాం. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ప్రతిపాదన అనేది అధికారికంగా 1912 మేలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని నిడదవోలులో జరిగిన గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో మొట్టమొదటిసారిగా తెరపైకొచ్చింది. అయితే ఎటువంటి తీర్మానాన్ని ఆమోదించకుండానే ఈ సభ ముగిసింది. మళ్ళీ తర్వాత ఏట 1913 మే 20న గుంటూరు జిల్లా బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభ నిర్వహించారు. ఈ సమావేశానికి 800 మంది డెలిగేట్లు, 2000 మంది సందర్శకులు హాజరయ్యారు. బయ్యా నరసింహేశ్వర శర్మ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇక ఆ తర్వాత జరిగిన సభల్లో కూడా ప్రత్యేక రాష్ట్రం గురించిన చర్చలు జరిగాయి. 3వ ఆంధ్ర మహాసభ 1914లో విజయవాడలో జరిగింది. ఆ సభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో ఒక తీర్మానం చేశారు. ఇక కాకినాడలో జరిగిన 4వ ఆంధ్ర మహాసభలో భోగరాజు, పట్టభి సీతారామయ్య, కొండ వెంకటప్పయ్య కలిసి భారత రాష్ట్రాల పునర్నిర్మాణం పేరిట ఒక కరపత్రాన్ని తయారు చేశారు. దీన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వాదులకు పంచిపెట్టారు. ఇక 1918లో ప్రత్యేక ఆంధ్రోద్యమం మరో మెట్టెక్కింది. ఫిబ్రవరి 6న మద్రాసు కౌన్సిల్లో భాషా ప్రాతిపదికన ప్రత్యేక రాష్ట్ర స్థాపన గురించి బయ్యా నరసింహేశ్వర శర్మ ఒక ప్రతిపాదన ప్రవేశపెట్టాడు. కానీ బ్రిటిష్ వారికి ఇలా భాషా ప్రాతిపదికపై ప్రజలు ఏకమవడం ఇష్టం లేక ఆ ప్రతిపాదన వీగిపోయింది. అయితే ఈ ప్రత్యేకాంధ్ర ఉద్యమానికి అన్ని ప్రాంతాల తెలుగు వాళ్ళు అప్పుడు కలిసి రాలేదు. కారణం, అప్పట్లో అభివృద్ధి విషయంలో కోస్తా జిల్లాల కంటే వెనకబడి ఉన్న రాయలసీమ ప్రాంతం ప్రత్యేకాంధ్రతో మరింత వెనకబడిపోతుందనే ఉద్దేశంతో తమకు ప్రత్యేక కాంగ్రెస్ విభాగం కావాలనే ప్రతిపాదనని 1924లో రాయలసీమ నాయకులు లేవదీశారు. ఇక 1937లో మదనపల్లిలో పట్టభి సీతారామయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ప్రత్యేకాంధ్ర నిర్మాణంపై ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని వ్యతిరేకిస్తూ పాపన్న గుప్త ప్రసంగించాడు. తన ప్రసంగంలో అతడు, మా రాయలసీమ వాళ్ళ సహకారం లేకుండా మీరు ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా సాధిస్తారో చూస్తామని అన్నాడు. మద్రాసు మంత్రివర్గంలో రాయలసీమకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వనంత వరకు
తుంగభద్ర ప్రాజెక్టు నిర్మించినంత వరకు రాజధాని ఎక్కడో నిర్ణయించినంత వరకు విశ్వవిద్యాలయం రాయలసీమకు ఉపయోగపడేలా చేయినంత వరకు ప్రత్యేక రాష్ట్ర ఆలోచన చేయడం అవివేకమని అతడు ప్రసంగించాడు. దాంతో పాపన్న ప్రసంగాన్ని ఇంజేటి శ్రీ కంటేశ్వరరావు సమర్థించాడు. ఇక పట్టాభి కూడా అతడి ఆరోపణలో నిజమేనని అంగీకరిస్తూ అందుకు క్షమించమని కోరాడు. తమపై కోపంతో రాయలసీమ వాళ్ళు తమిళులతో చేయి కలపడం సమంజసం కాదని చెప్పి రాయలసీమకు అవసరమైన అన్ని సంరక్షణలను పేర్కొంటూ ఒక తీర్మానాన్ని చేసుకోవాలని దాన్ని రాష్ట్ర సాధన ప్రణాళికలో భాగం చేసుకుందామని చెప్పాడు. ఇక ఆ తర్వాత పాపన్న తదితరులు అందుకు ఆమోదించడంతో తీర్మానం ఆమోదం పొందింది. రాయలసీమ నాయకుల అపోహలకు అనుమానాలకు తెరదించుతూ 1937 నవంబర్ 16న చారిత్రాత్మకమైన శ్రీ బాగ్ ఒడంబడిక కుదిరింది. కోస్తా రాయలసీమ నాయకుల మధ్య మద్రాసులు కుదిరిన ఈ ఒప్పందంతో రాయలసీమ నాయకులు సంతృప్తి చెందారు. ప్రత్యేకాంధ్ర ఏర్పడితే రాయలసీమకు ఎటువంటి ప్రత్యేకతలు ఉండాలనేదే ఈ ఒడంబడికలోని ముఖ్యాంశాలు. ఇక 1939 కృష్ణా జిల్లా కొండపల్లిలో జరిగిన సభలో ప్రత్యేకాంధ్ర కోరుతున్న అన్ని సంస్థలు విలీనమై ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ సంఘంగా ఏర్పడ్డాయి. ఆ సభలో 1939 అక్టోబర్ కల్లా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేలా ప్రయత్నించాలని వారంతా అనుకున్నారు. కానీ అప్పటి తమిళ నాయకులు మాత్రం తెలుగువారి ఈ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని వ్యతిరేకించారు. అలాగే ఆ సమయంలో మద్రాసు ముఖ్యమంత్రిగా ఉన్న రాజాజీ బహిరంగంగానే వ్యతిరేకించాడు. దాంతో తమిళుల వ్యతిరేకతను గమనించిన పట్టాభి తమిళ మంత్రులు మనకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చేదానికంటే ముందే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేటట్టు ఉన్నారు అని అన్నారు. చివరికి అదే జరిగింది కూడా. రాజాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృష్ణా పెన్న ప్రాజెక్టు కట్టి కృష్ణా నీళ్లను తమిళ ప్రాంతాలకు మళ్లించే ఆలోచన చేశాడు. ఆ ప్రాజెక్టు కడితే తమ నోట మన్నే అని గ్రహించిన ఆంధ్రులు ఆందోళన చేశారు. సమస్య పరిశీలనకై కేంద్ర ప్రభుత్వం ఏఎన్ కోస్ల నాయకత్వంలో ఒక నిపుణుల సంఘాన్ని నియమించింది. ప్రాజెక్టును ప్రతిపాదిత స్థలంలో కట్టకూడదని, నందికొండ అంటే ఇప్పటి నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఉన్న ప్రదేశం వద్ద కట్టాలని ఈ కమిటీ సూచించింది. రాజాజీ ప్రభుత్వం తమపై సవితి ప్రేమ చూపిస్తున్నదని చట్టసభలో ఉన్న ఆంధ్రులు అనుకున్నారు. ఎలాగైనా మద్రాసు రాష్ట్రం నుండి వేరుపడాలనే ఆంధ్రుల భావన ఈ సంఘటనతో ఒక్కసారిగా మరింత బలపడసాగింది. ఇక ఇదే క్రమంలో 1947 వచ్చేసింది. ఇక 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినప్పుడు ఇదే క్రమంలో తమ చిరకాల వాంఛ తీరుతుందని ఆంధ్ర ప్రాంతం వారు ఆశించారు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకి, ఉప ప్రధాని వల్లభాయ్ పటేల్ కు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోయింది. ఇక 1948 జూన్ 17న భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఎస్కే ధర్ నేతృత్వంలో భాష ప్రయుక్త రాష్ట్రాల కమిషన్ ఏర్పాటు చేసింది. అప్పటి ఆంధ్ర మహాసభ తమ విజ్ఞప్తిని కమిషన్కు అందజేసింది. కానీ ఆ సమయంలో ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య గల విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. నీలం సంజీవరెడ్డి నాయకత్వంలోని రాయలసీమ నాయకులు సమర్పించిన విజ్ఞాపనలో భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయాలని కోరుతూ ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరింది. దీంతో ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య ఉన్న విభేదాలను చూసి కమిషన్ 1948 డిసెంబర్ 10న ఈ కమిషన్ సమర్పించిన తన నివేదికలో భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును వ్యతిరేకించింది. ఈ నివేదికతో ఆంధ్ర ప్రాంతం అంతా ఆందోళనలు పెరిగాయి. రగిలిపోతున్న ఆంధ్రులు బుద్ధగించడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు జేవీపీ కమిటీగా పేరొందిన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇక ఈ సంఘం తరపున 1949 ఏప్రిల్ 1న సమర్పించిన నివేదికలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కేంద్రానికి కొన్ని సూచనలు చేసింది. అవేమిటంటే, భాష ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కొన్నేళ్లు వాయిదా వేయాలి, కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని మాత్రం ఏర్పాటు చేయాలి. అయితే ఒక నిబంధన మీద. ఆ నిబంధన ఏమిటంటే, మద్రాసుని ఆంధ్రులు వదులుకోవాలి అని. కానీ మద్రాసును వదులుకునేందుకు ఇష్టపడని ఆంధ్రుల్లో ఈ నివేదిక అలజడిని సృష్టించింది. ఈ పరిస్థితుల మధ్య అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి కుమారస్వామి రాజా నాయకత్వంలో ఒక విభజన సంఘం ఏర్పాటైంది. ఆంధ్రుల తరపున టంగుటూరి ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, కళా వెంకటరావు, నీలం సంజీవరెడ్డి ఈ సంఘంలో సభ్యులు. ఈ సంఘం ఒక ఖచ్చితమైన ఒప్పందానికి రాలేకపోయింది. ప్రకాశం మిగిలిన సభ్యులతో విభేదించి అసమ్మతి లేవనెత్తాడు. ఆయన అసమ్మతిని అవకాశంగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం మొత్తం వ్యవహారాన్ని అటకెక్కించింది. దీనితో అసంతృప్తి చెందిన ప్రముఖ గాంధేయవాది స్వామి సీతారాం ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యాడు. దీంతో ఆంధ్రాలో ఉద్రిక్త భరిత వాతావరణం ఏర్పడింది. 35 రోజుల తర్వాత 1951 సెప్టెంబర్ 20న ఆచార్య వినోబా భావే అభ్యర్థనపై ఆయన తన దీక్షను విరమించాడు. ఈ దీక్ష ప్రజల్లో తమ నాయకుల పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల అపనమ్మకం పెంచడం మినహా మరేమీ సాధించలేకపోయింది. ఇక అప్పుడే కేంద్రంతో నాయకులతో విసిగిపోయిన పొట్టి శ్రీరాములు గారు ఇక రంగంలోకి దిగి ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఇక పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు మద్రాసు రాజధానిగా ఉండే ప్రత్యేకాంధ్ర సాధనకై
మద్రాసులో ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈయన గాంధీయవాది. అఖిల భారత గాంధీ స్మారక నిధి ఆంధ్రశాఖకు కార్యదర్శిగా ఉన్న ఈయన తన పదవికి 16వ తేదీన రాజీనామా చేసి దీక్షకు దిగారు. మద్రాసులోని బులుసు సామమూర్తి ఇంటిలో ఆయన దీక్షను మొదలుపెట్టారు. అంతకుముందు పొట్టి శ్రీరాములు గారు 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు. తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల 3 సార్లు జైలు శిక్ష అనుభవించారు. ఇక గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేవి. శ్రీరాములు వంటి కార్య దీక్షాపరులు 10 మంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వాతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవారు. 1946 నవంబర్ 25న ఈ గాంధీ శిష్యుడైన శ్రీరాములు గారు మద్రాసు ప్రావిన్స్ లోని అన్ని దేవాలయాల్లోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే స్వాతంత్రం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెస్ నాయకులు సభ్యులందరి దృష్టి ఈ స్వాతంత్ర ఉద్యమం పైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా అతడు వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములకు నచ్చజెప్పి దీక్ష విరమించేశాడు. కానీ 1952లో శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం చేసే దీక్ష మార్పించడానికి అప్పటికి గాంధీజీ జీవించలేరు. ఒకవేళ ఉన్నా గాని ఆంధ్రోద్యమంపై అతనికున్న దృఢత్వం అచంచలమైనది. దీనికంటే ముందు ఆయన జీవితం చివరి దశలో నెల్లూరులో ఉంటూ హరిజనోద్ధరణకు కృషి చేశారు. దీని గురించిన నినాదాలని అట్టలకు రాసి మెడకు వేలాడ తీసుకుని ప్రచారం చేసేవారు. కాళ్లకు చెప్పులు తలకు గొడుగు లేకుండా మన్నుటెండలో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణత్యాగానికి పూనుకొని అమరజీవి అయ్యారు. మద్రాసు రాజధానికి ఉండే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు మద్రాసులో చాలా మామూలుగా ప్రారంభమైన ఈ దీక్ష క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. కానీ ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ మాత్రం దీక్షను సమర్థించలేదు. ప్రజలు మాత్రం శ్రీరాములకు మద్దతుగా సమ్మెలు ప్రదర్శనలు జరిపారు. ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ఏర్పాటు దిశగా ఎలాంటి ఖచ్చితమైన ప్రకటన చేయలేదు. ఇక డిసెంబర్ 15 శ్రీరాముల ఆత్మర్పణ రోజు ఏం జరిగింది అంటే ఉదయం నుంచే ఆయన స్పృహలో లేరు. కళ్ళు తెరిచారు, అంతులోనే మూతలు పడిపోయేవి, చేతులు కదిపేందుకు కూడా శక్తి లేదు. దీక్ష ప్రారంభించినప్పటి నుంచి ఆయన దాదాపు 15.8 కేజీలు బరువు తగ్గారు. నాడి కదలిక శ్వాస తీరులో మార్పు వచ్చింది. 16 గంటల పాటు మూత్రం స్తంభించింది. నోటి మాట కష్టమైంది. అప్పుడప్పుడు అపస్మారంలోకి వెళ్లేవారు. దాంతో సందర్శకులను ఇక నిలిపివేశారు. సాయంత్రం వచ్చిన ప్రకృతి చికిత్సకులు వేగరాజు కృష్ణమరాజు ఆయన సతీమణులతో శ్రీరాములు గారు మాట్లాడలేకపోయినా చిరునవ్వుతో వారికి స్వాగతం పలికారు. అప్పటి నుంచి క్రమంగా ఆయన శరీరం చల్లబడిపోయింది. రాత్రి 11:23 పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం తనని తాను బలిదానం చేసుకున్నారు. నిండు కొండ వంటి శ్రీరాములు నిర్జీవుడవడానికి 58 రోజులు పట్టింది. ఇక పొట్టి శ్రీరాములు గారు ప్రాణాలు అర్పించడంతో ఆగ్రహవేశులైన ప్రజలు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన అంతిమ యాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగ నిరతిని కొనియాడారు. తదుపరి జరిగిన పరిణామాల్లో మద్రాసు నుండి విశాఖపట్నం వరకు ఆందోళనలో హింస చెలరేగాయి. ప్రజల్లో అనూహ్యంగా వచ్చిన ఈ స్పందన గమనించిన నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా లోక్సభలో 1952 డిసెంబర్ 19 ప్రకటించారు. 11 జిల్లాలు, బళ్ళారి జిల్లాలోని 3 తాలూకులు ఇందులో భాగంగా ఉంటాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు బళ్ళారి జిల్లాలోని రాయదుర్గం, ఆదోని, ఆలూరు తాలూకులను కలుపుకొని ఎట్టకేలకు 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. బళ్ళారి జిల్లాలోని బళ్ళారి తాలూకాను ఎల్ఎస్ మిశ్రా సంఘం నివేదికను అనుసరించి మైసూరు రాష్ట్రంలో కలిపేశారు. 1937 నాటి శ్రీబాగ్ ఒడంబడికను అనుసరించి కొత్త రాష్ట్రానికి కర్నూలు ముఖ్య పట్టణం అయింది. టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం త్రివేది గవర్నర్ అయ్యారు. నెహ్రూ చేతుల మీదకి జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో ఎట్టకేలకి ఆంధ్రుల చిరకాల స్వప్నం ఫలించింది. ఇలా 1912లో మొదలైన ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం చివరికి పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణతో 1953లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ముగిసింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయం తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.